హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అప్డేట్లో భాగంగా ఏ పోస్టులకి కేటగిరీ వైజ్గా ఏ పోస్టులకి ఎంతెంత ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను. అండ్ ఒక్కే ఒక పోస్ట్కి మాత్రం, ఓకేనా? సో అది వెటర్నరీ అసిస్టెంట్ అన్నమాట. ఆ వెటర్నరీ పోస్ట్కి ఒక్క రిటన్ టెస్ట్ ఏదైతే ఉందో అది క్వాలిఫై అయితే చాలు, మనకు ఉద్యోగం అయితే వచ్చేస్తుంది. ఎందుకో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. దానికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు చాలా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ వరకు మంచిగా హార్డ్ వర్క్ చేసి కంప్లీట్ చేస్తే వాళ్ళకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. సో ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనతో ఆగిపోతే సరిపోదు, ప్రతి ఒక్కరికి కూడా షేర్ అవ్వాలి. సో ఈ వీడియోలో చూడండి, మనకి వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్ దక్కే ఛాన్స్, పోస్టులు వచ్చేసి 9,886, అభ్యర్థులు వచ్చేసి 6,265 మంది మాత్రమే దీనికి అప్లై చేశారు. సో ఇతర ఉద్యోగాలకు పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. సచివాలయాల ఉద్యోగాలకు 21,69,719 మంది పరీక్షకు అర్హత సాధించారనమాట, ఓకేనా? రాష్ట్రవ్యాప్తంగా 2.70 లక్షల గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు 1.26 లక్షల పైగా అనుబంధ కొలువులు, 7,966 లైన్మెన్ ఉద్యోగాలు వెరసి రికార్డు స్థాయిలో, 4 లక్షలకు పైగా ఉద్యోగుల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు గత జూలై 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రితో ముగియగా గడువు ముగిసే సమయానికి 22,73,797 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే 1,00,000 మందికి పైగా దరఖాస్తు ఫీజు చెల్లించని కారణంగా 21,69,719 మంది రాత పరీక్షకు అర్హత పొందారు. అయితే దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం అనే ఒకే ఒక పోస్ట్గా ఛాన్స్ ఉంది. ఒకవైపు సచివాలయ ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందగా, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్ట్ అభ్యర్థులు మాత్రం రాత పరీక్షలో కనీస మార్కులు సాధిస్తే చాలు, కొలువు సొంతం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ పోస్టుకు చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకోవటమే దీనికి కారణం అన్నమాట. గ్రామ సచివాలయాల్లో 9,886 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా కేవలం 6,265 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పరిశీలనలో తేలింది. మిగిలిన 18 రకాల ఉద్యోగాల తీవ్ర పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఒక్కో ఉద్యోగానికి గరిష్టంగా సరాసరి 35 మంది పోటీ పడుతున్నారు. సాధారణ డిగ్రీ ఉద్యోగాలకు భారీ పోటీ అంట. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కేటగిరీ 1లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాంటి 4 రకాల ఉద్యోగాలకు సాధారణ డిగ్రీ కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. ఈ కేటగిరీలో మొత్తం 36,449 ఉద్యోగాలకి ప్రభుత్వం భర్తీ చేస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా 12,54,034 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఓన్లీ వీటికే 36,000 ఉద్యోగాలకి. అయితే ఇక్కడ మనకి పోస్ట్ అండ్ పోస్టులన్నీ ఎంతమంది అప్లై చేశారు అక్కడ ఇచ్చారు చూద్దాం. చూడండి, కేటగిరీ 1 పోస్ట్ వచ్చేసి 4 ఉన్నాయి. అవేంటి? పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, గ్రామ వార్డు మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. ఇందులో పోస్టులు వచ్చేసి 36,449 ఉంటే దీనికి అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి 12,54,034 మంది. నెక్స్ట్ కేటగిరీ 2లో ఏ, ఇందులో 2 ఉన్నాయి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ. ఇవి వచ్చేసి 14,759 పోస్టులు ఉంటే దీనికి వచ్చేసి 133,811 మంది అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 2లో బి, విఆర్ఓ విలేజ్ సర్వేయర్, ఇవి 14,038 పోస్టులు ఉంటే దీనికి 155,168 మంది అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇవి వచ్చేసి 6,714 పోస్టులుంటే 24,974 మంది మాత్రమే దీనికి అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ వచ్చేసి 4,04,000 పోస్టులు ఉన్నాయి, దీనికి 12,586 మంది అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3లో విలేజ్ ఫిషనరీ అసిస్టెంట్, ఇవి 794 పోస్టులు ఉంటే దీనికి 15,234 మంది అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3లో విలేజ్ డిజిటల్ అసిస్టెంట్, ఇవి 11,158 మంది పోస్టులుంటే దీనికి 2,95,907 మంది అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, 9,886 పోస్టులు ఉంటే 6,269 మంది మాత్రమే దీనికి అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3లో ఏఎన్ఎం లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ ఫీమేల్కి సంబంధించి 13,540 పోస్టులుంటే దీనికి 72,581 మంది మాత్రమే అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3లో
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఇవి 400 పోస్టులు ఉంటే దీనికి 5047 మంది మాత్రం అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3లో వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ 3770 పోస్టులకి 13909 మంది మాత్రమే అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3లో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి 3786 పోస్టులు ఉంటే దీనికి 38574 మంది మాత్రమే అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3లో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 3786 పోస్టులకి 78231 మంది అప్లై చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3లో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 3648 పోస్టులకి 63398 మంది మాత్రమే దీనికి అప్లై చేశారు. అయితే టోటల్ పోస్టులు వచ్చేసి 126728 పోస్టులు. సో టోటల్గా అప్లై చేసిన వాళ్ళు 21,69,719 అనమాట. ఓకేనా, హైయెస్ట్గా అప్లై చేసింది విలేజ్ డిజిటల్ అసిస్టెంట్కి అండ్ అంతేకాకుండా విఆర్ఓ విలేజ్ సర్వేయర్కి అండ్ ఇంకొచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీకి అండ్ ఫైనల్గా కేటగిరీ 1లో ఉన్న 4 పోస్టులకి ఎక్కువగా అప్లికేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, అధిక సంఖ్యలో ఎక్కువగా కాంపిటీషన్ ఉండే పోస్టులు ఇవి. ఓకేనా, ఈ కాంపిటీషన్ ఉండే పోస్టులకి ఏంటంటే మనం ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తేనే వీటిని మనం దాటొచ్చు. ఓకేనా, ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో, ఎవరైతే కరెక్ట్గా సిలబస్ను ఫాలో అవుతారో, ఎవరైతే ఆ సిలబస్కి తగ్గట్టుగా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 2019లో ఈ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసారనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేసి ఇంతవరకు ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఒక బెల్లైకన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా మనం వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. గైస్ నేను ఒకటే చెప్తున్నా, సో మనకు లక్ వస్తుంది అది వస్తుంది దీని మీద ఎక్కువ చూడకండి. సో నెగిటివ్ మార్కింగ్ ప్లస్ మార్కింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ అంతా ఉత్తి ట్రాష్. మీరేంటంటే కష్టపడండి, మంచిగా హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇది గైస్ ఈ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.